అదృష్టం వరిస్తే మురికివాడలో జీవిస్తున్న మహారాణిలా ప్రపంచానికి పరిచయం కావొచ్చన్నది వాస్తవం. చుట్టూ సముద్రం, సముద్రం పక్కన పరదాలతో ఏర్పాటు చేసుకున్న చిన్న గుడిసె. అందులో ఉంటూ కూడా ప్రపంచానికి ఒక మోడల్గా, ఒక సెలబ్రిటీగా పరిచయం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్న ఈ చిన్నారి మోడల్ ఎవరు, ఆమెకు పట్టిన అదృష్టం ఏంటి, మురికివాడలో జీవిస్తూ ఒక మహారాణిలా ప్రపంచానికి ఎలా పరిచయం అయింది, నేడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆమె లైఫ్ స్టైలే సో ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఎగ్జైటింగ్ కదా, వాచ్ ది స్టోరీ. అది ముంబై సముద్రం ఒడ్డున ఉన్న మురికివాడ. అందులోనే మహారాణిలా గుర్తింపు సాధించిన సెలబ్రిటీ మలీషా కుటుంబం నివాసం ఉంటుంది. సముద్రం ఒడ్డున ఉన్న బస్తీలో మలీషా నివసిస్తున్నప్పటికీ ఆమె ఇప్పుడు ఒక మోడల్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అక్షరాల 60,000 పై చిలుకు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె వయసు కేవలం 12 ఏళ్ళు. చదివేది స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి. అంత చిన్న వయసులో అందులో స్లమ్ నుంచి ప్రిన్సెస్గా మారడం అంటే విస్మయమే కదా. ముంబై మురికివాడలో జీవించే మలీషా కుటుంబం గుజరాత్ నుంచి కూలీ పనుల నిమిత్తం ముంబైకి వలస వచ్చింది. తండ్రి రోజువారీ కూలి. తండ్రికి కూలి దొరికితేనే వారికి తిండి, లేకుంటే ఆ రోజు పస్తులే. అంతటి దయనీయ పరిస్థితి మలీషా కుటుంబానిది. అటువంటి దీనస్థితి నుంచి ఒక మోడల్గా, అంతర్జాతీయ సెలబ్రిటీగా పరిచయం అవ్వడం, అందులో సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్స్ను సంపాదించుకోవడం అన్నది సామాన్యమైన విషయం కాదు. అదృష్టంతో పాటు అంత పాపులర్ అవ్వడానికి పెట్టి పుట్టుండాలని నెట్టింటి జనులు కీర్తిస్తున్నారు. నేడు మలీషా జీవితాన్ని చూసి, ఒకరోజు మలీషా జీవన పరిస్థితులు చూసి చలించిపోయాడు ఒక హాలీవుడ్ నటుడు. ఆయనే స్టెప్ అప్, ది స్ట్రీట్ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు రాబర్ట్ హాఫ్మన్. బీచ్ ఒడ్డున ఉన్న స్లమ్లో మలీషాను చూసి, ఆమెలో ఉన్న చురుకుదనం, హావభావాల్ని చూసి తనలో దాగి ఉన్న టాలెంట్ను గుర్తించారు హాఫ్మన్. ప్రిన్సెస్ ఫ్రమ్ స్లమ్గా నామకరణం చేసి ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచారు. ప్రపంచం నలుదిశలా వ్యాపించేలా వేర్వేరు మడు డ్రెస్సెస్తో మలీషాను అలంకరించి కొన్ని వీడియోస్, ఫొటోస్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు హాఫ్మన్. ఇప్పుడు అవి తెగ పాపులర్ అయి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. అలానే మనీషా చదువులకి, మోడల్గా ఎదగాలనే ఆమె కలను సాకారం అయ్యేందుకు గో ఫండ్ మీ అనే వెబ్సైట్ ద్వారా విరాళాలని కూడా సేకరిస్తున్నారు. ఇంగ్లీష్ చక్కగా మాట్లాడే ఈ స్లమ్ ఏంజిల్కు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, సినీస్టార్స్ ఫాలోవర్గా ఉండడం గమనార్హం. అంతే కదా, అదృష్టం వరిస్తే స్లమ్ గర్ల్ అయినా స్ట్రీట్ గాయ్ అయినా వారిలో దాగి ఉన్న టాలెంట్ ఇట్టే ప్రపంచానికి పరిచయం అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. స్టార్గా గుర్తింపు సాధించడానికి సోషల్ మీడియా ఏ విధంగా దోహదం చేసిందో మలీషా జీవితంలో వచ్చిన మార్పే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దేశం కాని దేశం నుంచి వచ్చి మలీషాని ప్రపంచానికి పరిచయం చేసిన హాఫ్మన్ మానవత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తోంది టాప్ తెలుగు టీవీ. హాయ్ యోస్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.